గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ నైన్టీన్త్ జులై మూడు రోజులలో లక్ష కేసులు దేశంలో కోవిడ్ మహా ఉధృతి కొనసాగుతూనే ఉంది కేవలం మూడు రోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి రోజువారీ కరోనా కేసుల పెరుగుదలలో బ్రెజిల్ను నెట్టి భారత్ రెండో స్థానానికి చేరింది ఇరవై నాలుగు గంటలలో బ్రెజిల్లో ముప్పై ఒక్క వేల మూడు వందల నలభై కేసులు నమోదైతే భారతదేశంలో ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి ఢిల్లీ ఎయిమ్ ఎయిమ్స్లో కోవాక్సిన్ మానవ ప్రయోగాలకు అనుమతి సోమవారం నుంచి వాలంటీర్ల నమోదు భారత వైద్య పరిశోధన మండలితో కలిసి ఫార్మా దిగ్గజం భారత బయోటెక్ రూపొందిస్తున్న కరోనా టీకా ను మనుషులపై ప్రయోగించే ప్రక్రియలలో మరో ముందడుగు పడింది తమ ఆసుపత్రుల మనుషులపై ప్రయోగాలు నిర్వహించేందుకు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ నైతిక విలువల కమిటీ శనివారం సమ్మతించింది ఇరవై నిమిషాల్లోనే కరోనాను గుర్తించే రక్త పరీక్ష అభివృద్ధి చేసిన ఆస్ట్రేలియా పరిశోధకు ఆగస్టులో రామాలయానికి శంకుస్థాపన భారీ రామాలయ నిర్మాణానికి యూపీలోని అయోధ్యలో ఆగస్టు తొలివారంలో పునాది రాయపడనుంది దీనికి హాజరు కావాల్సిందిగా ప్రధాన నరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సంబంధిత ట్రస్టు ఆహ్వానించింది సరిహద్దు సైనిక శిబిరాన్ని సందర్శించిన రాజ్నాథ్ కాశ్మీర్లోని కెరేన్ సెక్టార్లో నియంత్రణ రేఖ రేఖకు అత్యంత సమీపంలో ఉన్న కీలక సైనిక శిబిరాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం సందర్శించారు అక్కడ భద్రతా పరిస్థితిని సీనియర్ అధికారులు ఆయనకు వివరించారు రక్షణ మంత్రి వెంట త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సైన్యాధిపతి జనరల్ ఎంఎం న ఉన్నారు ట్విట్టర్కు కేంద్రం నోటీసు ఖాతాల హ్యాకింగ్పై వివరాలు అడిగిన ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్కు గురైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది మన దేశానికి చెందిన వినియోగదారులలో ఎంతమంది ఖాతాలు హ్యాక్ అయ్యాయి డేటాపై దాని ప్రభావం ఎంతనే పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా కేంద్రం తరఫున భారతీయ కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం ఈ ఇచ్చింది సెప్టెంబర్లోపు పరీక్షలు పూర్తి చేయండి విశ్వవిద్యాలయాలలో చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం కార్యదర్శి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆరు బయట తరగతులపైన దృష్టి విద్యా సంస్థలను ప్రారంభించాల్సి వస్తే ఆరు బయట భౌతిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించడం పైన దృష్టి సారించాలని పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సూచించింది వివేక హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు ప్రారంభం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏడుగురు విచారణ అధికారులు శనివారం కడప జిల్లాలకు వచ్చారు కోటి రూపాయల పరిహారం ఉద్యోగం ఇవ్వాలి అంటున్న పవన్ కళ్యాణ్ కరోనా విధుల్లో పాల్గొంటూ మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు పాఠశాలలు తెరవడంపై తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ పాఠశాలలు తెరవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయాలను సేకరించాలని రాష్ట్రాలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది పాఠశాలల నుంచి తల్లిదండ్రులు ఏమి ఆశిస్తున్నారు పునః ప్రారంభంపై వారి అభిప్రాయాలు తీసుకోవాలని పేర్కొంది కేంద్రం సూచన మేరకు పాఠశాల విద్యాశాఖ వివరాలు సేకరణ చేపట్టింది రాష్ట్రానికి పదహారు వేల ఐదు వందల ఎనభై ఏడు మంది ప్రవాసులు రాక వందే భారత్ మిషన్ ద్వారా మే పదిహేడు నుంచి జూలై పదిహేను వరకు వివిధ దేశాలలోని పదహారు వేల ఐదు వందల ఎనభై ఏడు మంది రాష్ట్రానికి వచ్చారు